7 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా జరగలేదని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్లు అన్నారు. కొల్చారం మండలం వైమాందాపూర్, ఎనగండ్ల గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. వైమాందాపూర్ గ్రామంలో క్రీడా మైదానాన్ని కలెక్టర్ హరీష్ లాంఛనంగా ప్రారంభించారు. కొల్చారం మండలం వైమాందాపూర్, ఎనగండ్ల గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. వైమాందాపూర్ గ్రామంలో క్రీడా మైదానాన్ని కలెక్టర్ హరీష్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులు యువకులతో కలెక్టర్ హరీష్ వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. అనంతరం హరీష్, ప్రతిమా సింగ్లు మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఎనగండ్ల గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని, నర్సరీని సందర్శించి కలెక్టర్ హరీష్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ దమ్మన్న గారి వీరారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కలెక్టర్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు పేరుల్ల విష్ణువర్ధన్ రెడ్డిని, ఎంపీపీ మంజులను శాలువాతో సన్మానించారు. ఇదే స్ఫూర్తితో గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం ఎనగండ్ల సర్పంచ్ వీరారెడ్డి గ్రామంలో మిషన్ భగీరథ పైపులను త్రవ్వకాలలో చేపట్టడం ద్వారా రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారిందని కలెక్టర్ హరీష్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందిస్తూ ఏ గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్నాయో వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. అనంతరం కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ 7 సంవత్సరాల్లో గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల, ఎంపీడీఓ ప్రవీణ్, ఏపీఓ మహిపాల్ రెడ్డి, సర్పంచులు విష్ణువర్ధన్ రెడ్డి, వీరారెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. క్రిమిటోరియం ఉంది, అన్ని చోట్ల క్రిమిటోరియం ఉంది. ఎప్పుడు లేదు, ఎప్పుడు నేనైతే ఊహించలేదు. 2009 నుంచి పనిచేస్తున్నా, ఈ 5 వచ్చాయి. ఇంకా నెక్స్ట్ ఉన్నది ఏంటంటే ప్రాబ్లమ్, మీరు అన్నట్లు డ్రైనేజ్ ఉండొచ్చు. రోడ్స్ కూడా బై అండ్ లార్జ్ సిమెంట్ రోడ్లు చాలా విలేజ్ వెళ్ళినగానే ఉన్నాయి. బస్సు బై అండ్ లార్జ్ ఉన్నాయి, చిన్న చిన్న ఒకటి రెండు సమస్యలు ఉన్నాయి. అది ముఖ్యంగా సర్పంచులు అండ్ మిగతా మన ఉంటారు కదా జెడ్పీటీసీలు, ఎంపీపీలు కొద్దిగా పాజిటివ్ గా ఉంటే అవి కూడా అయిపోతాయి. 5-6 ఇయర్స్ లో ఇంత అన్ని ఒకటే సంవత్సరం కావాలి. 1x1 ఇప్పుడు ఈ ఫేజ్ లో 7 సంవత్సరాలు అయితే ఎక్కడ, నేను వేరే స్టేట్ మా స్టేట్ లో ఎక్కడ లేదు. సో బాగా అవుతుంది. మీరేం చేయాలంటే నెక్స్ట్ ఆల్రెడీ మేము మొన్న లాస్ట్ మీటింగ్ తీసుకున్నాం, భగీరథ పనులు వల్ల ఎక్కడెక్కడైతే ఉందో, అన్ని చోట్ల కాలేదు, కొన్ని చోట్ల అయినట్టు ఆ డేటా ఇస్తే వాళ్ళని పిలిపిస్తాం, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని పిలిపించి చేపిస్తాం. నేను చెప్పినా ఆల్రెడీ అప్పుడు కూడా చెప్పేసాను, బాగానే ఉంది. బట్ ఇదేంటంటే నెక్స్ట్ వాడుకలోకి తేవాలి. మీ పల్లె ప్రకృతి వనం కానీ, క్రీడా ప్రాంగణం కానీ వాడుకలో తెస్తే యూత్ ఆడుతుంటే బాగుంటుంది. సో విలేజ్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ మున్సిపాలిటీస్ కంటే అందుకనే విలేజెస్ ఎక్కడ, ప్రతి మున్సిపాలిటీలో ఇట్లా ఇన్ని లేవు ఫెసిలిటీస్.